అందరికీ నమస్కారం అండి. మాది విజయవాడ. నా పేరు రమాదేవి అండి. మా బాబుకి క్యాన్సర్ అండి, 3వ స్టేజ్లో ఉంది. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. అందరిలాగే మేము కూడా డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. తీసుకుంటుంటే కీమోలు పెడుతున్నారండి. ఈ టైంలో వెంకటరావు అని మా చుట్టాల అబ్బాయి అండి, తను వచ్చి పిన్ని ఐఫల్స్ అని వచ్చింది, కొత్త ప్రోడక్ట్ వచ్చింది, ఇండస్ట్రీ వాళ్ళ నుంచి వచ్చింది పిన్ని. ఇది ఒక్కసారి వాడి చూద్దాం అన్నారు. సరే వాడి చూద్దాం అన్నారు కదా, నేను కూడా ఒక 10 రోజులు పక్కన పెట్టేశాను. తర్వాత అసలు ఎందుకు చెప్తున్నాడా ఏంటని చెప్పి నేను వాడానండి. వాడిన తర్వాత మా బాబుకి చాలా బాగా పనిచేసిందండి. ఈరోజు మా బాబు ఇలా నిలబడ్డాడంటే అది నిజంగా దేవుడిచ్చిన వరం అనుకుంటున్నానండి. అది మా బాబుని ఈరోజు ఇలా నిలబెట్టి, ఈరోజు మా బాబు మళ్ళీ జాబ్లోకి వెళ్ళేటట్టు, మళ్ళీ మా బాబు తనంతటికి తను జాబ్ చేసుకునేటట్టు దాన్ని నిలబెట్టిందండి. ఐఫల్స్ దేవుడిచ్చిన వరం అండి. బాధ అది, సంతోషం పక్క, బాధ ఒక పక్క. సరే నేను పడ్డ బాధ ఏ తల్లి పడకూడదు, కానీ దేవుళ్ళలాగా ఐఫల్స్ నా కొడుకుని కాపాడిందండి. నేను కూడా దీన్ని ఎందుకు 10 మందికి షేర్ చేయకూడదని వెంకటరావుని అడిగానండి. సార్ జనార్దన్ సార్ని పిలిపించారు. ఆ సార్ ద్వారాగా నేను కూడా 4వ స్టేజ్లో ఉన్న అతనికి పిడుగురాళ్ళ అబ్బాయి అండి అనిల్ అతని పేరు, తనకు కూడా ఇచ్చానండి. తను కూడా కీమోలు వాడుకుంటా, తను కూడా వాడుతున్నాడండి. తను ప్రతిరోజు నాకు ఫోన్ చేసి నాకు దేవతలా కనపడ్డామండి, ఆంటీ నాకు దేవత మీరే కనకదుర్గమ్మ అని చెప్పి రోజు నన్ను ఫోన్ చేసి రోజు పలకరిస్తారండి. చాలా మంచి ప్రొడక్ట్ అండి. ఇండస్ట్రీ వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి.